తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ శివనగూడెం శల్లగూడెంలో ఒక పాక్ చేటేస్తాను ఒక మంత్రి వచ్చిండు మా ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండు ఇక్కడ పోరింగ్ నీళ్లు ఉన్నవయ్యా కాలం కరబోతున్నవయ్యా నేను మంచి నీటి తెచ్చి ఇక్కడ పాక్ చేట కట్టి మీ అందరికీ నేను మంచిగా తాపుతాను కాపితే నాలుగు ఊర్లకు సప్లై చేస్తాను మీకు ఎలాంటి నష్టం చేయను నేను చెప్పిన మాట వినుంటాను అంటే సార్ ఏం చెప్తాడని మేము విన్నాం సార్ ఇన్నాక ఏమన్నానంటే ఇక్కడ భూములు ఎవరంటే పోతున్నాయో పోయిన వాళ్లకు ఒక రూపాయి నష్టం అయితే ఐదు రూపాయలు కట్టిస్తాను చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంటికి రెండు జాబులు ఇస్తాడు అమ్మ సార్ మంచిగానే చెప్తున్నాడు కదరా మనకింతకాలే ఎక్కువ శల్లబయ్య భూములకు సరే అని మేము ఒప్పందమైన అయినాక ఏమైంది సంతకాలు పెట్టించుకోడు పెట్టించుకున్నాక ఏమైంది మా నల్లగొండ మా బార్డర్ నల్లగొండ ఈ నల్లగొండలో మీకు ఆల్వేషన్ ఎక్కువలేదా అని 415000 నిర్ణయం చేసాడు మరి పాడైపోయి 5 రూపాయలకు 5 రూపాయలు ఇస్తానే జాబులు ఇస్తానే ఈ 4 లక్షలే నిర్ణయం చేసిండు అనేది జర కొంచెం బాధ అనిపించింది మాకు ఇమ్మ సరే మన మాట అభయం ఇచ్చినాం కదా సరే పోతప్ప అని కూడా భూములు సంతకాలు పెట్టేసినాం పెట్టినాక ఈ 415000 కూడా అందరికీ ఇలా సార్ ఎవరికో కొంతమందికి ఇచ్చిండు కొంతమందికి ఇప్పటిదాకా ఇవ్వలే ఈయనల పరిస్థితి ఏం కావాలి పక్కూళ్ళో ఇక్కడ 4 లక్షలు నువ్వు ఇస్తే 60-70 లక్షలు పక్కూళ్ళలో డిమాండ్ పెరిగిపోయింది భూములకు ఇప్పుడు నాకు 6 ఎకరాలు ఉంది 6 ఎకరాలు పైసలు ఏవైతే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఏం పని చేయాలి ఇప్పటిదాకా ఇదేనా ప్రభుత్వం ఇదేనా ముఖ్యమంత్రి చేసిన న్యాయం మరి ఇయ్యలే ఇప్పుడు పక్కూళ్ళో ఒక శల్లగూడెం నర్సిరావుగూడెం ఎలగపల్లి ఎలగపల్లి తాండకు వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు ఇండ్లకు ఇచ్చినావు భూములకు ఇచ్చినావు ప్యాకేజ్ ఇస్తున్నావు ఇంకా 10 లక్షలు ఈ నష్టం లేదు మునిగిపోతురు కాబట్టికే వెళ్ళిపోతురు కాబట్టికే అయితే మాకు కూడా ఏమంటున్నాం అంటే సరే మాకు ఏది చేయకున్నా సరే మా పిల్లలకు జాబులు ఇస్తాను జాబ్ ఇస్తావా లేకపోతే మాకు కూడా ప్యాకేజ్ ఇస్తావా మాకు కూడా ఒక ప్లాట్ ఇస్తావా మా సొమ్ము గుంజుకున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం నీ సొమ్ము ఏమంటలేం మీ ఆస్తి తెచ్చి మా ఇంటి కాడు ఏమంటలేం మరి నువ్వు చెప్పింది ఒకటి చేసేదో కదా సార్ నువ్వు ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టు ఉద్యోగమే ఉద్యోగమే రూపాయి నష్టం అయితే 5 రూపాయలు కట్టిస్తాను అదే మాకు ఈ రోడ్డు మీద పాలు ఎందుకు చేసినావు సార్ మమ్మల్ని ఇదేనా తెలంగాణ ప్రభుత్వం ఇదేనా మీ నాయన చేసేది ఇదేనా ఇదేనా ఈ టెంట్ల కింద కూర్చొని వర్షం వచ్చినా వాన వచ్చినా తిండి లేక తిప్పలేక ఇక్కడ నానుకుంటా కూడా నైట్ పంతున్నాం ఎవరి గురించి పంతున్నాం ఏంటికొని చెప్పినావు మా ముంగల ఆ మాటలు ఇలా ఈ మాటలు ఇవేనా నువ్వు చెప్పేది మాటలు చెప్పేది ఒకటి పని చేసేది ఒకటి ఈ రైతులు ఎంత బాధలకు మాకు రోడ్డు మీద టెంట్ కింద మేము పంతాం మమ్మల్ని దిక్కి మళ్ళీ చూసే నాయకులు లేరా ఇదేనా మీ న్యాయం ఇక్కడ మంత్రి పోయిండు మరి మంత్రి మా ముంగల తెరిచేపు ఆగి మాట్లాడచ్చు కదా.